గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వడగావ్ గ్రామ రైతులు పొలాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పర్యవేక్షించారు. పాయల్ శంకర్ మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ వలన అకాల వర్షాలతో పత్తి సోయా పంటలు దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు అందనివ్వకుండా రైతుల నోట్లు మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. వెంటనే సర్వే చేసి ఏ రైతులైతే నష్టపోయినరో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. వారం 15 రోజుల లోపల ఈ సర్వే అంతా కూడా పూర్తి అయి రేపే జిల్లా కలెక్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా రావాలా, రైతులకు భరోసా.